हाई फ्रेंड्स, वेलकम टू मई चैनल श्रवंती फुड स्टूडियो। फ्रेंड्स, मैं ना वीडियो गानु मोदटि सारी चूस्तुन्नट्लयिते ना चैनल नी सब्सक्राइब चेसुकोंडि। सब्सक्राइब चेशाक पक्कने उन्न बेल ऐकान नी प्रेस चेयंडि, अप्पुडु नेनु पेट्टे कोत्त वीडियो प्रति ओक्कटि मीकु नोटिफिकेशन लो वस्तुंदि। फ्रेंड्स, प्लीज सब्सक्राइब मई चैनल। फ्रेंड्स, ई रोजु रेसीपी एंटो चूसेद्दामा। ई रोजु नेनु चेसि चूपिंचबोतुन्न रेसीपी एग् पिकल अंडि, కోడిగుడ్డు నిలువ పచ్చడి। మనము మార్కెట్లో ఎగ్ పికల్ తీసుకుంటూ ఉంటాము, అలా కాకుండా ఇంట్లో కూడా మనము అంతే టేస్టీగా కోడిగుడ్డు నిలువ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవచ్చు। ఇది చాలా టేస్టీగా ఉంటుంది, పుల్ల పుల్లగా కారంగా చాలా బాగుంటుంది। ఇప్పుడు ఈ నిలువ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఏంటో చూసేద్దాం। ఎగ్స్ నేను 2 తీసుకున్నానండి। ఎగ్స్ ఉడికించుకొని పొట్టు తీసి పెట్టుకోవాలి। పొట్టు తీసిన ఎగ్ ని తడి లేకుండా డ్రై క్లాత్ తో తుడిచి పెట్టుకోవాలండి। కుకింగ్ ఆయిల్, ఎండు మిరపకాయలు, కరివేపాకు, పసుపు, గరం మసాలా, కారం, వెల్లుల్లి రెబ్బలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, లెమన్ జ్యూస్ ఒక 3 లెమన్స్ తీసుకున్నాను, salt, పెద్ద సైజ్ ఆనియన్ ఒకటి, ఆవాలు, మెంతులు ఈ స్పూన్తో 2 స్పూన్స్ ఆవాలు తీసుకున్నాను, 1/2 స్పూన్ మెంతులు తీసుకున్నాను। మనకి నిలువ పచ్చడి అనగానే ఆవపిండి కంపల్సరీగా యూస్ చేస్తాం కదా। ఇప్పుడు ఉడికించుకున్న ఎగ్స్ ని చాపింగ్ బోర్డ్ మీద పెట్టుకొని ఇలా హాఫ్ కి కట్ చేసుకోవాలి। ఇందులో ఉన్న మధ్యలో ఉన్న yellow-ని తీసేసుకుందాం। చూసారుగా, ఇలా yellow-ని సెపరేట్ చేసుకోవాలి। మనము పికల్లో yellow కూడా వేసుకోవొచ్చండి, కాకపోతే yellow వేసుకుంటే 2-3 డేస్ లో కంప్లీట్ చేసేసేలాగా ఉంటే వేసుకోవాలి, ఎందుకంటే yellow వేసుకుంటే ఎక్కువ రోజు నిలు ఉండదు। మనకి ఒక దాదాపు ఒక 1 మంత్ కూడా ఉండాలి అనుకుంటే yellow తీసేసి చేసుకుంటే బెటర్। ఎక్కువ ఎగ్స్ వేసి పికల్ రెడీ చేసుకునేటప్పుడు yellow కంపల్సరీగా తీసేసేయండి, ఓన్లీ వైట్ తోనే చేయండి। ఒక 2-3 డేస్ కి మాత్రమే చేసుకునేలా ఉంటే yellow కూడా యాడ్ చేసుకోవచ్చు। నేనైతే yellow రిమూవ్ చేసేసాను। ఇలా ఎగ్స్ ని ఇంతంత పీసెస్ గా కట్ చేసుకోవాలి। చూసారుగా, ఇలా ఎగ్స్ ని పీసెస్ లా కట్ చేసి పెట్టుకోవాలి। నేను yellow యూస్ చేయడం లేదు కనుక దాన్ని సైడ్ కి పెట్టేస్తాను, యూస్ చేయను। కావాలంటే మీరు యూస్ చేసుకోవచ్చు, నేను ఓన్లీ వైట్ తోనే చేస్తున్నాను। దీని సైడ్ కి పెట్టేసుకుందాం। నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకొని అందులో ఆనియన్ వేసుకోవాలి, కారం, కొంచెం కారం ఎక్కువగానే తీసుకోండి। ఇది గ్రైండ్ చేసుకోవాలి, వాటర్ లేకుండా అలానే గ్రైండ్ చేయాలి, మరి నున్నగా కాకుండా ఇలా బరుకుగా గ్రైండ్ చేసుకోవాలి। చూసారుగా, ఇలా ఉండాలి, మరి మెత్తగా పేస్ట్లా చేసేయకూడదు। ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ మీద pan పెట్టుకొని ఆవాలు మెంతులు వేసి డ్రై ఫ్రై చేసుకోవాలి। డ్రై ఫ్రై చేసుకున్న వాటిని గిన్నెలో వేసుకొని చల్లారిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకొని ఆవపిండి రెడీ చేసుకుందాం। నెక్స్ట్ pan లో ఆయిల్ వేసుకోవాలి, ఆయిల్ లో కాస్త పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా వేసి ఆయిల్ లో మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి। ఇందులో బాయిల్ చేసుకున్న ఎగ్స్ ని వేసుకుందాం। ఈ ఎగ్ ని మన ఆయిల్ లో ఇలా ఈ మసాలా కలుపుకున్న ఆయిల్ లో ఒక 2-3 మినిట్స్ వరకు మనము ఇలా ఫ్రై చేసుకోవాలండి। ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి ఎగ్ గట్టి పడుతుంది। ఇలా 2 సైడ్స్
ఎగ్ గట్టిగా అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. మనం కావాలంటే ఎగ్ ఫుల్ ఎగ్ ఎగ్ ఎగ్గా కూడా వేసుకోవచ్చు, కట్ చేసుకోకండా. ఫుల్ ఎగ్ వేస్తే వేస్ట్ అయిపోతుంది కనుక నేను ఇలా పీసెస్ లా కట్ చేసుకున్నాను. ఫ్రై చేసుకున్న ఎగ్స్ ని ప్లేట్ లోకి తీసేసుకుందాం. నెక్స్ట్ సేమ్ పాన్ లో ఇంకాస్త ఆయిల్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఎండుమిరపకాయలు వెల్లుల్లి కరివేపాకు వేసి ఇవంతా ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్, కారం వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని ఈ ఆయిల్లో వేసుకోవాలి. ఇదంతా కూడా ఆయిల్లో బాగా కలిసేలాగా కలుపుకొని ఒక 2-3 మినిట్స్ వరకు మనం ఇది స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అప్పుడు ఆనియన్లో ఉన్న పచ్చి వాసన అంతా పోతుంది. నెక్స్ట్ ఆవపిండి వేసుకుందాం. నేను 1 స్పూన్ వేశాను, ఎందుకంటే నేను 2 ఎగ్స్ తీసుకున్నాను కనుక 1 స్పూన్ వేశాను. ఆవపిండి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో లాస్ట్లో లెమన్ జ్యూస్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. లెమన్ జ్యూస్ వేయగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. నెక్స్ట్ బాయిల్ చేసుకున్న మసాలాలో ఫ్రై చేసుకున్న ఎగ్స్ కూడా వేసుకోవాలి. ఇవంతా బాగా ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. చూసారుగా ఫ్రెండ్స్, కోడిగుడ్డు నిలువ పచ్చడి రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలో వేసుకొని తింటే పుల్ల పుల్లగా కారంగా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ పికల్లో మనము ఎల్లో ఎగ్ కానీ యూజ్ చేయకుండా చేస్తే మనకి 1 మంత్ కూడా నిలువ ఉంటుందండి. ఎల్లో యూజ్ చేస్తే ఒక 2-3 డేస్కి కంప్లీట్ అయిపోయేలా చూసుకోండి. ఫ్రెండ్స్, ఈ కోడిగుడ్డు నిలువ పచ్చడి మీకు నచ్చిందనుకుంటున్నాను. తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.